ఫ్రెండ్స్ ప్రతిరోజు మేము పెట్టే వీడియోస్ని చూడాలనుకుంటే ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, సో దాన్ని ఆల్లో పెట్టి యాక్టివేట్ చేసుకుంటే సో నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో గైస్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట, ఈ వీడియోని బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు ఎడిట్ చేసుకోవచ్చు. ఫస్ట్ నేను బాయ్స్ది ఎడిట్ చేసిన ప్రివ్యూ చూపిస్తాను, దాని తర్వాత గర్ల్స్ది ఎడిట్ చేసిన ప్రివ్యూ చూపిస్తాను. అక్కడ ఫొటోస్ మాత్రమే చేంజ్ చేస్తే సరిపోద్ది, మీకు బాయ్ కానీ గర్ల్ కానీ అక్కడ పెట్టేసుకుంటే మాత్రం ఎడిట్ అయితే అయిపోతుంది. ఫస్ట్ నేను బాయ్ ప్రివ్యూ చూపిస్తాను, చూడండి. సో ఇది గర్ల్స్ది అన్నమాట, సేమ్ టు సేమ్ ఆ విధంగానే వస్తుంది, బట్ ఇక్కడ ఫొటోస్ అయితే డిఫరెంట్ వస్తాయి, ఇక్కడ చూపిస్తా చూడండి. సో ఈ విధంగా అయితే మీ ఫొటోస్ ఇక్కడ పెట్టుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ఈ విధంగా మీరు గర్ల్స్ కూడా ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, సో గైస్ ఇదన్నమాట 1 day to go అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అనుకుంటూ వస్తుంది. ఇక్కడ మీకు ఇక్కడ బాయ్ ఫోటో వస్తుంది, దాని తర్వాత హ్యాపీ బర్త్డే వచ్చిన తర్వాత మీకు మీ పేరు అయితే వస్తుంది. సో ఇదన్నమాట బాయ్ ప్రివ్యూ. సో గైస్ కైన్మాస్టర్లోకి వచ్చిన తర్వాత ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి 16:9 రేషన్ అయితే క్లిక్ చేసుకోండి. సో మీకు అన్ని టెంప్లెట్ లింక్స్, మెటీరియల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో క్లియర్గా ఇచ్చిన అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో మనకి ఈ విధంగా అయితే ఉంటుంది కదా. సో ఇక్కడ నేను కొన్ని టెంప్లెట్స్ అయితే నేను ఇక్కడ యాడ్ చేస్తాను అన్నమాట. సో ఇక్కడ నుంచి మీరు నేనైతే యాడ్ చేసినట్టు మీరు యాడ్ చేసుకోండి. ఓకే, సో ఇదన్నమాట టెంప్లెట్, ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఈ విధంగా అయితే ఉంటుంది అన్నమాట. 1 day to go అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అని ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ ఏం చేస్తారంటే మళ్ళీ మీడియాలో వెళ్ళండి, సీదా మీడియాలో వెళ్ళండి. మీడియాలో వెళ్ళిన తర్వాత ఒక బ్యాక్గ్రౌండ్ అయితే నేను ఇక్కడ యాడ్ చేస్తున్నా. సో ఇక్కడ మీరు సింపుల్గా మీ బ్యాక్గ్రౌండ్ అయితే ఇక్కడ యాడ్ చేసుకోండి, నేను ఇక్కడ యాడ్ చేస్తున్నా. సో ఇదన్నమాట బ్యాక్గ్రౌండ్, దీన్ని ఇట్లా ప్యానల్ జూమ్లోకి వెళ్ళి 2 పొజిషన్స్ ఈక్వల్గా పెట్టేసుకొని ఈ విధంగా జూమ్ చేసుకోవాలన్నమాట. సో జూమ్ చేసుకున్న తర్వాత కొంచెం కింద తెచ్చేసుకోండి. అండ్ దీన్ని వీడియో ఎంత సెకండ్స్ కావాలనుకుంటున్నారో 100 సెకండ్స్ అయితే దీన్ని ఎక్స్టెండ్ అనేది చేసుకోవాలన్నమాట. ఓకే, చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఈ కొంచెం లేట్ వస్తుంది అనుకుంటే మాత్రం దీనిపైన క్లిక్ చేసి స్పీడ్ పైన క్లిక్ చేసుకోండి. అండ్ మీరు ఈ విధంగా అయితే స్పీడ్ని ఇంక్రీస్ చేసుకోవచ్చు. సో గైస్ ఇక్కడ చూపిస్తా చూడండి, 1 day to go. సో ఈ విధంగా స్పీడ్ని ఇంక్రీస్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ విధంగా వచ్చిన తర్వాత లేయర్లో వెళ్ళండి, ఎఫెక్ట్స్లో వెళ్ళండి, బ్లర్ ఎఫెక్ట్లో వెళ్ళండి. ఓకే, బ్లర్ ఎఫెక్ట్లో వెళ్ళిన తర్వాత ఒక బ్లర్ ఎఫెక్ట్ అయితే పెట్టేసుకోండి, దీన్ని ఫుల్ స్క్రీన్ చేసుకోండి. వీడియో ఎంత పెద్ద లెంత్ ఉంటే అంత ఎక్స్టెండ్ అయితే చేసుకోవాలన్నమాట. సో సెట్టింగ్స్లో వెళ్ళి దీన్ని 4% చేసుకోండి. ఓకే, చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే మళ్ళీ లేయర్లో వెళ్ళండి, మీడియాలో వెళ్ళండి. సో గైస్ మీడియాలో వెళ్ళిన తర్వాత ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అనేది వస్తుంది అన్నమాట. సో రిమూవ్ బిజీ వెబ్సైట్ నుంచి ఈ విధంగా అయితే ఫొటోస్ని అయితే మీరు మన రిమూవ్ అయితే చేసుకోవచ్చు అనమాట బ్యాక్గ్రౌండ్ని. సో దీన్ని వీడియో ఎంత పెద్ద లెంత్ ఉంటే అంత ఎక్స్టెండ్ అనేది చేసుకోవాలన్నమాట. ఓకే, చేసుకున్న తర్వాత ఈ ఫొటోస్ని వచ్చేసి నేను లెఫ్ట్ సైడ్కి ఇట్లా పెట్టేస్తున్నాను. పెట్టుకున్న తర్వాత ఇక్కడ మీకు కీ యానిమేషన్స్ ఉంటుంది, సో దానిపైన క్లిక్ చేసుకోండి. అండ్ ఒక నేను 1 సెకండ్ వరకు తెచ్చేసుకుంటున్నా. ఓకే, ఇక్కడ 1 సెకండ్స్ కూడా కాదు, ఇక్కడ వరకు తీసుకుంటున్నా. సో దీన్ని ఏం చేస్తారంటే మీరు ఈ విధంగా అయితే డ్రాగ్ చేసుకోండి ఇక్కడ వరకు. ఓకే, ఇక్కడ డ్రాగ్ చేసుకున్న తర్వాత సో కొంచెం మళ్ళీ ఈ సైడ్ కొంచెం గ్యాప్ ఇచ్చేసిన తర్వాత ప్లస్ బటన్ పైన క్లిక్ చేసి వీడియో ఎండింగ్లో ఏం చేస్తారంటే సో ఈ విధంగా అయితే ఇక్కడ వరకు అయితే చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఇక్కడ చూపిస్తా చూడండి మనకి ఏ విధంగా వచ్చిందో. ఇక్కడ చూపిస్తా చూడండి, కొంచెం స్టార్టింగ్ కొంచెం స్పీడ్ వస్తుంది. సో స్పీడ్ వచ్చిన తర్వాత ఇక్కడ స్లో అవుతుంది. ఓకే, సో ఈ విధంగా అయితే వస్తుంది అన్నమాట. ఇక్కడ ఏం చేస్తారంటే మళ్ళీ లేయర్లో వెళ్ళండి, మీడియాలో వెళ్ళండి. మీడియాలో వెళ్ళిన తర్వాత సో ఈ బెలూన్స్ వీడియో ఎంత పెద్దలు ఉంటుందో అంత ఎక్స్టెండ్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఈ బెలూన్స్ని నేను ఈ విధంగా ఇక్కడ పెట్టేస్తున్నా. ఓకే, ఇక్కడ పెట్టేస్తున్నా కదా, ఇక్కడ ఏం చేస్తారంటే ఇన్ యానిమేషన్స్లో వెళ్ళి ఫేడ్ పైన క్లిక్ చేసి దీన్ని 2.0 పెట్టేస్తున్నా. ఓకే, సో ఎట్లా అంటే మనకు ఈ ఫోటో వెళ్ళిపోయిన తర్వాత మనకు బెలూన్స్ అయితే రావాలన్నమాట. ఇక్కడ చూపిస్తే చూడండి, ఫోటో వెళ్ళిపోయిన తర్వాత ఈ విధంగా అయితే బెలూన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలన్నమాట. మళ్ళీ స్టార్టింగ్ వచ్చేసేయండి, స్టార్టింగ్ వచ్చేసి లేయర్లో వెళ్ళండి, మీడియాలో వెళ్ళండి. మీడియాలో వెళ్ళిన తర్వాత సో దీన్ని అయితే నేను ఈ విధంగా అయితే యాడ్ చేస్తున్నా. సో దీన్ని ఈ విధంగా రొటేట్ చేసుకొని, రొటేట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే కొంచెం చిన్న చేసుకున్న తర్వాత ఈ విధంగా ఇక్కడ పెట్టేసుకోండి. ఓకే, సో గైస్ ఇక్కడ పెట్టేసుకున్న తర్వాత దీన్ని వీడియో ఎంత పెద్ద లెంత్ ఉంటే అంత ఎక్స్టెండ్ అనేది చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే మనకి ఈ విధంగా అయితే వస్తుంది కదా. సో కొంచెం స్టార్టింగ్ వచ్చేసి లేయర్లో వెళ్ళండి, మీడియాలో వెళ్ళండి. మీడియాలో వెళ్ళిన తర్వాత సో ఈ గ్రాస్ పిఎన్జీ ఏదైతే ఉందో దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ విధంగా ఫుల్ స్క్రీన్ చేసుకోండి, దీన్ని కింద పెట్టేస్తున్నాను నేను ఈ విధంగా. ఓకే, సో దీన్ని వీడియో ఎంత పెద్ద లెంత్ ఉంటే అంత ఎక్స్టెండ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తా చూడండి మీకు, సో ఈ విధంగా అయితే వస్తుంది అన్నమాట. సో ఈ విధంగా అయితే వస్తుంది కదా. సో ఇక్కడ ఏం చేస్తారంటే మనకి ఈ విధంగా అయితే వస్తుంది కదా. సో ఇక్కడ ఏం చేస్తారంటే సో గైస్ స్టార్టింగ్ వచ్చేసి లేయర్లో వెళ్ళండి, టెక్స్ట్లో వెళ్ళండి. ఓకే, టెక్స్ట్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏం రాస్తారంటే హ్యాపీ బర్త్డే అని రాసుకోండి. సో నేను హ్యాపీ బర్త్డే అయితే రాసుకుంటున్నా, హ్యాపీ. సో కొంచెం గ్యాస్ కిందకు వచ్చిన తర్వాత బర్త్డే అని రాసుకోండి. ఓకే, సో బర్త్డే.
సో ఈ విధంగా రాసుకున్నారు కదా, రాసుకున్న తర్వాత ఇక్కడ కలర్ ఆప్షన్ ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేసి మీకు ఇష్టమైన కలర్ అయితే మీరు పెట్టేసుకోండి. అండ్ ఇక్కడ ఫండ్స్లో వెళ్ళండి, ఫండ్స్లో వెళ్ళిన తర్వాత ఇంగ్లీష్లో వెళ్ళండి. నా కైన్ మాస్టర్ డౌన్లోడ్ చేసుకుంటే ఇవన్నీ ఫండ్స్ ఉంటాయి. ఓకే, సో దీన్ని ఈ విధంగా అయితే ఒక ఫండ్ అయితే నేను క్లిక్ చేస్తున్నా. సో దీన్ని మీరు లేకపోతే మీరు స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా అయితే జూమ్ చేసుకోండి. కొంచెం జూమ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఇక్కడ యాడ్ ఇచ్చేస్తా. ఓకే, యాడ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే ఇట్లా స్క్రోల్ ఆన్ చేసుకుంటూ పోతే అవుట్లైన్ ఒక ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని ఎనేబుల్ చేసుకోండి. సో దీనికి కలర్ వచ్చేసి వైట్ కలర్ పెట్టేసుకోండి. సో దీన్ని వెడత వచ్చేసి ఈ విధంగా అయితే కొంచెం డిక్రీస్ చేసుకుని 10% పెట్టేస్తున్నా. ఓకే, సో దీన్ని వీడియో ఎంత పెద్దలు ఉంటుందో అంత ఎక్స్టెండ్ అని చేసుకోవాలన్నమాట. సో లేయర్లో, సో ఇక్కడ ఏం చేస్తారంటే మళ్ళీ అదే టెక్స్ట్ పైన క్లిక్ చేసి ఇన్ యానిమేషన్స్లో వెళ్ళి ఇక్కడ మీకు స్కేల్ డౌన్ ఒక ఆప్షన్ ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేసుకోండి, 0.5% పెట్టేసుకోండి. దీన్ని ఇక్కడ చూపిస్తా చూడండి మీకు. సో ఈ విధంగా అయితే వస్తుంది కదా. సో ఒక ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి వేరేది రావాలి, హ్యాపీ బర్త్డే వచ్చిన తర్వాత టోటల్గా. సో కొంచెం గ్యాప్ ఇచ్చి లేయర్లో వెళ్ళండి, టెక్స్ట్లో వెళ్ళండి. టెక్స్ట్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ మీ నేమ్ రాసుకోండి. సో ఇక్కడ నేను ఒక నేమ్ అయితే రాస్తున్నా. సో ఇక్కడ నేనైతే నేమ్ అయితే రాసుకున్నాను అన్నమాట. దీన్ని కూడా ఈ విధంగా రొటేట్ చేసుకోండి. అండ్ కలర్స్లో వెళ్ళిన తర్వాత మీకు ఇష్టమైన కలర్ అయితే పెట్టేసుకోండి. ఫండ్స్లో వెళ్ళి అదే ఫండ్ పెట్టేసుకుంటున్నాను నేను. సో మీకు ఇష్టం ఉంటే వేరే ఫండ్ కూడా పెట్టేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా క్లిక్ చేసుకున్నారు కదా, మళ్ళీ స్క్రోల్ డౌన్ చేసుకుంటూ పోతే అవుట్లైన్ పైన క్లిక్ చేసి ఎనేబుల్ చేసుకోండి. దీనికి కూడా ఒక నేను 10% పెట్టేస్తున్నా. అండ్ కలర్స్లో వెళ్ళి వైట్ కలర్ పెట్టేసుకోండి. ఓకే గాయ్స్, సో దీన్ని కూడా వీడియో ఎంత పెద్దలు ఉంటుంది మన జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే మళ్ళీ అదే టెంప్లెట్ పైన క్లిక్ చేసి మన టెక్స్ట్ పైన క్లిక్ చేసి ఇన్ యానిమేషన్స్లో వెళ్ళి సో దీన్ని కూడా స్కేల్ డౌన్ పైన క్లిక్ చేసి 0.5% పెట్టేసుకోండి. సో ఈ విధంగా వీడియో ఎంత పెద్దలు ఉంటుంది, రెండింటిని కూడా అంత ఎక్స్టెండ్ అని చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తే చూడండి, ఒకటి తర్వాత ఒకటి వస్తుంది. సో హ్యాపీ బర్త్డే వచ్చిన తర్వాత అనుపమ అని వచ్చింది కదా, సో ఈ విధంగా అయితే వస్తుంది అన్నమాట. సో ఇక్కడ ఏం చేస్తారంటే మళ్ళీ స్టార్టింగ్ వచ్చేసి లేయర్లో వెళ్ళండి, మీడియాలో వెళ్ళండి. మీడియాలో వెళ్ళిన తర్వాత ఒక టెంప్లెట్ అయితే ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను అన్నమాట. సో ఇక్కడ మీ టెంప్లెట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఓకే, సో గైస్ ఇదన్నమాట టెంప్లెట్. దీన్ని ఈ విధంగా రొటేట్ చేసుకుని, రొటేట్ చేసుకున్న తర్వాత వీడియో ఎంత పెద్దలు ఉంటుంది అంత ఎక్స్టెండ్ చేసుకోండి. ఓకే, చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. దీన్ని స్క్రోల్ డౌన్ చేసుకుంటూ పోతే బ్లెండింగ్ ఆప్షన్ ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేసుకొని స్క్రీన్ మీద పెట్టేసుకోండి. సో టోటల్గా ఎడిట్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇక్కడ మీకు ప్రివ్యూ అయితే చూపిస్తా. సో మీకు ఈ విధంగా అడ్వాన్స్లో హ్యాపీ బర్త్డే అని వస్తుంది అనమాట. సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ ఫొటోస్ అయితే వస్తాయన్నమాట. సో గైస్ ఇట్లా మీరు బాయ్స్ కానీ గర్ల్స్ కానీ ఈ విధంగా మీరు ఫొటోస్ పెట్టుకొని వీడియోని అయితే సింపుల్ వేలో ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు సాంగ్ అయితే పెట్టాలన్నమాట, మ్యూజిక్ సింబల్లో వెళ్ళి మీకు ఇష్టమైన సాంగ్ అయితే పెట్టుకోవచ్చు. దాని తర్వాత యాడ్ సింబల్ ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేసి మీకు ఇష్టమైన క్లారిటీ పెట్టేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకుంటే వీడియో అనేది గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. సో ఇది గైస్ వీడియో, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ గైస్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్ట్.